బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు ఈ బడ్జెట్ వల్ల జరిగే మంచి ఏమిటి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నప్పుడు కావాలని ఇది వినపడకూడదు అని చెప్పి అదే పనిగా లేచి ప్రతి బడ్జెట్ స్టార్ట్ కాక మునిపే వెంటనే నినాదాలు చేస్తూ వినపడకూడదు అని చెప్పి కుతంత్రాలతో నిజంగా నడిపిస్తా ఉన్నప్పుడు ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు క్లియర్ దీస్ పీపుల్ అవుట్ అధ్యక్ష సో దట్ బడ్జెట్ మెసేజింగ్ ప్రజలకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది వినపడుతుంది వాళ్ళకి కష్టమైనప్పుడు వాళ్ళు వినాలని వాళ్ళకి లేనప్పుడు వాళ్ళని దయచేసి పంపించే కార్యక్రమం చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు వివరంగా అర్థమయ్యేట్టుగా వినిపించేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం అధ్యక్ష చౌదరి గారు హియర్ మీ ప్లీజ్ ప్లీజ్ హియర్ మీ ఇప్పుడు ఇది బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు వినండి సార్ హలో మీ టు స్పీక్ ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ ఆగండి మీ 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 అభిప్రాయాలు ఏమున్నా మీ ఆక్షేపణలు ఏమున్నా బడ్జెట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీ ఒపీనియన్స్ మీరు చెప్పిన తర్వాత అందులో బడ్జెట్లో బడ్జెట్ స్పీచ్లో పార్టిసిపేట్ చేస్తారు కదా తర్వాత మాట్లాడండి ఎవరొద్దన్నారు నో ఇట్స్ నాట్ కరెక్ట్ నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నాను కదా నో 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 ప్లీజ్ నో నో ఇది 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 కరెక్ట్ కాదు ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్ వాజ్ నెవర్ హ్యాపెన్డ్ ఇన్ ద పాస్ట్ మీరు కొత్త ప్రెసిడెంట్ తాకండి బడ్జెట్ ప్రెజెంటేషన్ జరిగినప్పుడు ఇలాగ అడ్డుకోవడం నాట్ కరెక్ట్ కాదు ఇలా వినండి ఇది ప్లీజ్ ఆగండి నాగేశ్వరరావు గారు ఆగ రామకృష్ణ బాబు గారు ఆగండి ఆగండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం పెడుతుండేటప్పుడు మీరు ఈ విధమైనటువంటి కరెక్ట్ కాదు ఇది అయ్యా రైట్ అలా అనుకుంటే యూ ప్లీజ్ వాక్ అవుట్ బడ్జెట్ మీద మీకు విశ్వాసం లేదు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు ఈ బడ్జెట్ వల్ల జరిగే మంచి ఏమిటి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నప్పుడు కావాలని ఇది వినపడకూడదు అని చెప్పి అదే పనిగా లేచి ప్రతి బడ్జెట్ స్టార్ట్ కాక మునిపే వెంటనే నినాదాలు చేస్తూ వినపడకూడదు అని చెప్పి కుతంత్రాలతో నిజంగా నడిపిస్తూ ఉన్నప్పుడు ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు క్లియర్ దీస్ పీపుల్ అవుట్ అధ్యక్ష సో దట్ బడ్జెట్ మెసేజింగ్ ప్రజలకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది వినపడుతుంది వాళ్ళకి కష్టమైనప్పుడు వాళ్ళు వినాలని వాళ్ళకి లేనప్పుడు వాళ్ళని దయచేసి పంపించే కార్యక్రమం చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు వివరంగా అర్థమయ్యేట్టుగా వినిపించేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం అధ్యక్ష చౌదరి గారు హియర్ మీ ప్లీజ్ ప్లీజ్ హియర్ మీ ఇప్పుడు ఇది బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు వినండి సార్ హలో మీ టు స్పీక్ ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ ఆగండి మీ 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 అభిప్రాయాలు ఏమున్నా మీ ఆక్షేపణలు ఏమున్నా బడ్జెట్ ప్రెజెంటేషన్ చేసిన తర్వాత మీ ఒపీనియన్స్ మీరు చెప్పిన తర్వాత అందులో బడ్జెట్లో బడ్జెట్ స్పీచ్లో పార్టిసిపేట్ చేస్తారు కదా తర్వాత మాట్లాడండి ఎవరొద్దన్నారు నో ఇట్స్ నాట్ కరెక్ట్ నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నాను కదా నో 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 ప్లీజ్ నో నో ఇది 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 కరెక్ట్ కాదు ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్ వాజ్ నెవర్ హ్యాపెన్డ్ ఇన్ ద పాస్ట్ మీరు కొత్త ప్రెసిడెంట్ తాకండి బడ్జెట్ ప్రెజెంటేషన్ జరిగినప్పుడు ఇలాగ అడ్డుకోవడం నాట్ కరెక్ట్ కాదు ఇలా వినండి ఇది ప్లీజ్ ఆగండి నాగేశ్వరరావు గారు ఆగ రామకృష్ణ బాబు గారు ఆగండి ఆగండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం పెడుతుండేటప్పుడు మీరు ఈ విధమైనటువంటి కరెక్ట్ కాదు ఇది అయ్యా రైట్ అలా అనుకుంటే యూ ప్లీజ్ వాక్ అవుట్ బడ్జెట్ మీద మీకు విశ్వాసం లేదు సార్ ఎంబీసీ కార్పొరేషన్ గురించి ఇందాకనే మాట్లాడుతూ కేసీఆర్ అంటే చాలా గౌరవం ప్రేమ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి చైర్మన్గా బాధ్యతలు మీకు అప్పచెప్పి ఆ తర్వాత మిమ్మల్ని మొదటి కార్పొరేషన్ మీరే చివరి కార్పొరేషన్ చైర్మన్ మీరే అయిపోయారు సో ఒకటి మనం ఇక్కడ గమనించాలి ఫస్ట్ అంటే బీసీ అనగానే మనం పనికి ఆహార పథకం లేక కార్పొరేషన్ చైర్మన్ అని ఒక పదవి బాధ్యతలు చేపట్టింది ఇవాళకు ఉండేది ఒక తెల్ల కారు లేకపోతే ఒక గన్మెన్
చెప్పుకోవడానికి ప్రోటోకాలు, అక్కడెక్కడ తిరగడానికి నెల కొంత జీతం వస్తుంది. ఇది తప్ప కార్పొరేషన్ నిధులు ఉండవు, అసలు విధులు ఉండవు. ఏముంటుంది మీరు అన్ని చైర్మన్లు కూడా మేము ఏం నియామకాలు చేయాలి? ఎక్కడెక్కడ ఏది అవసరం, ఇప్పుడు ఇరిగేషన్ అవసరం, ఎలక్ట్రిసిటీలో అవసరం, అవన్నీ కూడా నియామకాలు జరిగినాయి. కానీ నిధులు లేని వారికి ఈ పదవులు ఎందుకు? నిధులే లేవు కదా.